హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ తర్వాత ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ ఉండబోతుందా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి మనందరికీ తెలిసింది దీంతో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎంతోమంది ధోని రిటైర్మెంట్స్పై స్పందించారు అలాగే ధోనికి గొప్పగా వేడ్గోలు పలికేందుకు అతనికి స్వస్థలం రాంచిలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ బీసీసీఐని కోరారట అయితే దానిపై స్పందించిన ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా ధోని కోసం ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించడం కుదరదని చెప్పేశారట కానీ తాజాగా ధోని ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ అనంతరం ధోని వీడికోల్ మ్యాచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ధోని భారత క్రికెట్కు ఎంతో చేశాడని గ్రాండ్ సెండ్ ఆఫ్ అందుకోవడానికి అతను అన్ని విధాలా అర్హుడని ఆయన అన్నారు అయితే ఈ ఫేర్వెల్ మ్యాచ్కు ధోని ఒప్పుకుంటాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ వీరేంద్ర సెహ్వాగ్ గౌతమ్ గంభీర్ సాదాసీదాగానే ఆటకు గుడ్ బై చెప్పేశారు ఈ క్షమంలోనే ధోని ఫేర్వెల్ మ్యాచ్పై ఎలా స్పందిస్తాడో మరి వేచి చూడాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి